ఒక తండ్రిగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక నానమ్మగా, ఒక అత్తమ్మగా, ఒక మేనమామగా ఆ పసిపుడును ఎట్లా తప్పిలు మీరు? ఆయన ఎంత కనపడలేదా? ఎందుకు ఇందులో మీరు రాజకీయాలు? ఆయన ఏమంటాడు వచ్చి ఇక్కడికి? అప్పుడు వచ్చిన 17వ తారీఖు మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన మంత్రి. ఏమనుకోండి ఇక్కడికి వెళ్ళి, నేను సరైన న్యాయం చేస్తా, నీకు ఆమె తెచ్చేయలేను కానీ నీకు సరైన న్యాయం చేస్తాను అనిపించింది. మరి మంత్రి నిన్న ఎంపీ వచ్చిండు దయాకర్ గారు, వచ్చేయమన్నాడు ఆ అంతకొచ్చేపడదాకా నేను మీ అంటే ఉంటానన్నాడు. మరి ఏది అక్కడ మీరు ధర్నా ఎందుకు పెట్టినాం? మేము 2 సార్లు ఉంటే వచ్చినప్పుడు ఎమ్మారో నువ్వేం చెప్పినావు? మాకు ఏం చెప్పినావు? నీకు ఏదేదో పనులుంటాయన్నా అని అన్న చెప్పినావు. ఈ ఊర్లో నీ యంత్రాంగం ఉంటావు కదా, నీ రెవెన్యూ అవే యంత్రాంగం ఇక్కడికి ఎందుకు పంపలేకపోయినావు? ఏమంటే వస్తుంది నీకు? నువ్వు గడిలో గడికి బానిసమైనవి మాకు అర్థమవుతా ఉన్నా. మిత్రులారా, ఇప్పుడు మనం ఆగేది లేదుగా. చూస్తుంట బతుకున్నాను రోజులు పోరాటం అనితేనే. అరే ప్రేమను కాపాడుకోవడం అంటే అంతకంటే పోరాటం ఏం కావాలి? ప్రేమను కాపాడుకోవాలంటే అంతకంటే ప్రేమ పోరాటం ఏం కావాలి? అట్లా 3 సంవత్సరాలు పోరాడి 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 నమ్మక ద్రోహానికి బలైపోయింది. ఆ బలైపోతూ ఆ సృష్టిత మనకు ఒక మార్గం చూపించింది. అయ్యలారా, ఓ దేశమా, ఓ దేశమా, నా కొడుకును నన్ను ఇట్లా చంపేసింది కదా, ఇట్లాంటి చావులు జరగకుండా చూడండి అని సమాజానికి ఒక సవాలు విసి చనిపోయింది. ఆ సవాలు మనం స్వీకరించి ఆ సృష్టికు హింస పెట్టి చంపిన ఆ హంతకులకు, ఆ నరహంతకులకు శిక్ష పడేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్తూ